ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగిస్తోంది. విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంతో కలిపి 9 స్థానాల్లో విజయఢంకా మోగించిన పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. మొత్తం 10 నియోజకవర్గాల్లో ఓట్లు కొల్లగొట్టడంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ ఎన్నికల ఆధిక్యాన్ని మించిపోయింది. కారు పార్టీకి ఈ ఎన్నికలతో మరిన్ని పంచర్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి నుంచి కొండంతా అండగా ఉంటూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీనే మెజారిటీ సీట్లు గెలుస్తూ వస్తున్నా లోక్సభ ఎన్నికల్లో మాత్రం వరుసగా 3 పర్యాయాలు ఓటమి ఎదురైంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేతలు పార్టీ ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలమైన ఓటు బ్యాంక్ ఉండడంతో ఏ ఎన్నికల్లోనైనా సత్తా చాటడం హస్తం పార్టీకి ఆనవాయితీగా వస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలం మరింత పెరిగింది. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సత్తాచాటి ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాలకు గాను మిత్రపక్షమైన సిపిఐతో కలిసి 9 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. తర్వాత భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ గూటికి చేరడంతో జిల్లాలోని 10కి 10 సీట్లు హస్తం పార్టీ హస్తగతమయ్యాయి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి రికార్డు మెజారిటీ సాధించారు. ఖమ్మం లోక్సభ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో రఘురామ్ రెడ్డి 467,847 ఓట్ల మెజారిటీతో విజయ దుందుబి మోగించారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఓట్లు సాధించారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని భద్రాచలం ఇల్లెందు పినపాక నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్కి మెజారిటీ ఓట్లు వచ్చాయి. దీంతో 2 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 1952 ఏర్పడిన ఖమ్మం లోక్సభ స్థానంలో రఘురామ్ రెడ్డి సాధించిన మెజారిటీనే ఇప్పటిదాకా అత్యధికం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 610,696 ఓట్ల మెజారిటీ సాధించింది. ఖమ్మం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 467,847 ఓట్ల మెజారిటీ. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 142,849 ఓట్ల మెజారిటీ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 10 నియోజకవర్గాల్లో 980,507 ఓట్లు రాగా ఈసారి 990,953 ఓట్లు సాధించడం విశేషం. దీంతో అసెంబ్లీ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ తిరుగులేని మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ చరిష్మాతో ఓట్లు కొల్లగొడతామనుకున్న బీజేపీ నమ్మకం ఖమ్మంలో ఫలించలేదు. రౌండ్ రౌండ్కి ఆ పార్టీ ఓట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కేవలం 118,636 ఓట్లు మాత్రమే సాధించారు. మహబూబాబాద్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ కూడా 3 స్థానంతో సరిపెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలాగానే లోక్సభ ఎన్నికల్లోనూ కారు పార్టీ కుదేలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి కేవలం భద్రాచలంలో మాత్రమే విజయం దక్కింది. అయినా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్పై మొదలైన వ్యతిరేకత ఓట్ల రూపంలో తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించడంతో బీఆర్ఎస్కి ఓటమి తప్పలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో సగం ఓట్లే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి 628,757 ఓట్లు పోలైతే పార్లమెంటుకి ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 380,257 ఓట్లే సాధించడం గులాబీ పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చతికిలబడ్డ బీఆర్ఎస్ కాంగ్రెస్ కంచుకోటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.